గురుకుల కళాశాలలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరికీ సీట్లు కల్పించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాడేరు ఐటిడిఏ గేటు దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కె రాజశేఖర్ మాట్లాడుతూ గురుకుల కళాశాలలో మొదటి విడత లాటరీ తీసి చాలా తక్కువ మందికి సీట్లు కేటాయించడం చాలా దుర్మార్గమని ఐటిడిఏ అధికారులు గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని అన్నారు. కరోనా ప్రభావం వల్ల గ్రేడింగ్ పాయింట్స్ లేకుండా పాస్ చేయడంతో బాగా చదువుకునే విద్యార్థులకు ఫ్రీ సీటు రాకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారని గురుకుల కళాశాలలో గ్రూప్ కి 40 నుంచి 80 సీట్లు పెంచాలని విశాఖపట్నం ఏజెన్సీలో మహిళలకు 3 గురుకుల కాలేజీలు మాత్రమే ఉన్నాయని అన్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి ఎంతో మంది గిరిజన పేద విద్యార్థులకు అవకాశం ఇచ్చి వాళ్లు చదువుకోవడానికి సహకరించాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కె శ్రీను, జిల్లా నాయకులు వరహాల బాబు, మండల నాయకులు పాపారావు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీట్లు కేటాయించాలని ఈరోజు ఐటీడీఏ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు చాలామంది విద్యార్థులు గ్రేడ్ పాయింట్ లేకుండా కరోనా వల్ల డైరెక్ట్ పాస్ మార్కులు ఇచ్చారు. అయితే ఇక్కడ చాలామంది డబ్బులు లేక చదువుకోలేని పరిస్థితి ఉన్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాబట్టి మొదటి విడతగా ప్రతి గ్రూప్కి 40 సీట్లు మాత్రమే తీయడం జరిగింది. కాబట్టి చాలామంది విద్యార్థులు సీట్లు పొందలేక ఆందోళన చెందుతున్న పరిస్థితి చూస్తున్నాం. అలాగే మహిళలకి ఏజెన్సీ వ్యాప్తంగా చూసుకుంటే ఒక్క 3 గురుకుల కళాశాలలే ఉన్నాయి. కానీ విద్యార్థులు చాలా ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పేద విద్యార్థులు. వాళ్ళ కోసం అదనపు భవనాలు నిర్మించి ప్రతి విద్యార్థికి సీట్లు కేటాయించాలని ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కానీ గత నెల 25 తారీఖున మొదటి విడత లాటరీ రూపంలో తీశారు. ఇప్పటికీ 2 విడత తీస్తామని చెప్తున్నారు, కానీ ఇంకా దాని మీద స్పష్టత అనేది రాలేదు. ఎప్పుడు తీస్తారనేది మాకు స్పష్టత కావాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఐటీడీ అధికారులు మాకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.